Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Munduga, mee andari aadaramanalku na hrudayapurikunte dhanyavadalanu manaspurthiga telijeskuntunanu. Mee aadaramanalu ilage undalanu kudanu nenu korukuntunanu. Mee andari success ni nenu korukuntunanu. Tarvata new YouTubers chaala mandi vacharu. కొత్త యూట్యూబర్స్కి నా రిక్వెస్ట్, స్పామర్స్ అంటే ఏంటో దయచేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు సబ్స్క్రిప్ మీ యొక్క వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ని ఇవ్వండి. ముందు స్పామ్ గురించి నేర్చుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. టమాటోలు కనబడుతున్నాయి కదా, ఈరోజు మనము ఇన్స్టెంట్ టమాటో పికిల్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ఇది 1/2 కేజీ టమాటోలు తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనము పాన్ వెలిగించేసుకునేసి దీనిలో ఒక 3/4 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి ఇలాగా డ్రై రోస్ట్ అయిపోయినాయి చూడండి. మెంతులు కూడాను ఎర్రగా వచ్చేస్తాయి కదా, తీసేద్దాము. తీసేసి మిక్సీలో వేసి పౌడర్లా చేద్దాం. ఆవాలు మెంతులు ఇలాగా పౌడర్లాగా అయిపోయినాయి. 1/2 కేజీ టమాటోల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని దీంట్లో వేసేసి మనము ఫ్రై చేసుకుందాము. దీనిలో ఆయిల్ అది ఏమీ వేయకుండానే ఇలాగా ముక్కలు వేసేసి ఇలాగా కుక్ చేద్దాము. ఈ ముక్కలన్నీ కూడాను బాగా మెత్తగా అవ్వాలి. మూత పెట్టేద్దాం, సారీ చెక్ చేద్దాము. ఓకే, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము చూడండి, ఇది 20 గ్రామ్స్ కారము, 10 గ్రామ్స్ ఉప్పు, 20 గ్రామ్స్ చింతపండు. ఈ 20 గ్రామ్స్ చింతపండుని క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము. వెయిట్ చేద్దాము, ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, చింతపండు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం, అలాగే కారం కూడా వేసుకుందాము. కారాన్ని మీరు టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ కలుపుకోండి. మీ టేస్ట్ని బట్టి మళ్ళీ ఉప్పు కారము కలుపుకొని మీరు యాడ్ చేసుకోండి. చూడటానికి చట్నీ చాలా రెడ్ కలర్లోను టెంప్టింగ్ అన్నమాట, చాలా బాగుంది. అన్నంలో వేసుకొని ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అలా ఉన్నది. ఇప్పుడు దీనిలో మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఇందులో ఇలా వేసేసుకుందాం. వేసి కలిపేద్దాం, ఇది తీసేద్దాము. తీసి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. చాలామంది అండి ఇప్పుడు మళ్ళీ మిక్సీలో వేసుకుంటారు, కానీ ముక్కలన్నీ కూడాను పేస్ట్ పేస్ట్ అయిపోతాయి. ఇలా ముక్కలు తగులుతూ ఉంటేనే అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోనూ నెయ్యి వేసుకొని తినండి, రైస్లోకి బాగుంటుంది. లేకుంటే బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా, ఏ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా దేనికైనా కూడాను ఈ చట్నీ బాగుంటుంది, టమాటో చట్నీ. ఇప్పుడు మళ్ళీ మనం దీనిలో పోపు పెట్టుకుందాం. ఆయిల్ పెట్టేసుకుందామా, ఆయిల్ వేడి చేద్దాం. పోపు పెట్టడానికి పాన్ వేడెక్కింది. దీనికి వేసిన నూనె కానీ పప్పు నూనె కానీ మాత్రమే వాడాలా,
నేను పప్పు నూనె వేస్తున్నాను 100 grams పప్పు నూనె వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఇందులో మనము కొద్దిగా హాఫ్ స్పూను మినపప్పు హాఫ్ స్పూను శనగపప్పు 1/4 spoon జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు నేను ఇందులో ఇంగు వేస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది ఇంగు వేసుకుంటాను కావాలంటే మీరు వెల్లుల్లి ఇంగు రెండు కూడాను యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో 2 మిరపకాయలు వేద్దాం చూడండి ఇది ఎండిహెచ్ హింగ్ ఇది నేను నాట్ నుంచి తెప్పించాను పెరిగిపోయింది ఈ చట్నీ అంతటిని కూడాను దీంట్లోకి ప్రాన్స్ వచ్చేసేద్దాం ఇన్స్టెంట్ టమాటో పికిల్ రెడీ అయిపోయింది ట్రై చేయండి మీరు ఇది ఇప్పుడే అన్నంలో వేసుకొని తినేసేయచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటానండి నెయ్యి లేకపోతేనో దీని యొక్క టేస్ట్ ఏమీ బాగుండదు ఇడ్లీ దోశలో కూడాను ట్రై చేయండి మీరు మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు చెప్తారు కదా ఉండను మరి నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బాయ్.